श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलंलो मुंदुगा नेटि पंचांग विवरालनु परिशीलिद्दाम्। अक्टोबर 28 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి మధ్యాహ్నం 12:54 వరకు ఉంది। ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది। ద్వాదశి దగ్ధం అంటారు కాబట్టి ద్వాదశి ఉన్నప్పుడు ఏ పనులు చేయకూడదు కాబట్టి మధ్యాహ్నం 12:54 వరకు ఏ పనులు చేయొద్దు। ముఖ్యమైన పనులన్నీ మధ్యాహ్నం 12:54 తర్వాత చేసుకోండి। ఎందుకంటే అప్పుడు త్రయోదశి తిథి వచ్చింది కాబట్టి చేసుకోవచ్చు। అలాగే నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 9:11 వరకు ఉంది। ఆ తర్వాత ఉత్తరభాద్ర నక్షత్రం వచ్చింది। బుధవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది। ఈ పద్మయోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది, ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది। కాబట్టి ప్రయాణాలు చేయాలంటే మాత్రం ఉదయం 9:11 లోపు ప్రయాణాలు చేయండి। ద్వాదశి ఉంది కదండి అనే సందేహం వస్తుంది, ద్వాదశి దగ్ధం కదా అనే సందేహం వస్తుంది। ద్వాదశి ఉన్నా ద్వాదశి దగ్ధమైన యోగం పద్మయోగం ఉంది కాబట్టి కేవలం ప్రయాణాలు చేసుకోవచ్చు। ఉదయం 9:11 లోపు ప్రయాణాలు చేస్తే పద్మయోగం వల్ల ప్రయోజనం కలుగుతుంది। ద్వాదశి దోషం పోవాలంటే పెరుగు నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి। ఉదయం 9:11 తర్వాత ఉత్తరభాద్ర నక్షత్రం వచ్చింది। బుధవారం ఉత్తరభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది। ఈ లంబయోగం అనేది కష్టనష్టాలు కలిగింపజేస్తుంది కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఉదయం 9:11 తర్వాత వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి। దుర్గా నామాన్ని చదువుకుంటూ ప్రయాణం చేయండి, దానివల్ల సమస్యల నుంచి బయటపడొచ్చు। అలాగే రాశి చక్రం చార్ట్ తీసుకుంటే రాశి చక్రం చార్టులో బుధవారానికి అధిపతైన బుధుడు రవితో కలిసి తులా రాశిలో ఉన్నాడు। రవి బుధుడు కలిస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటారు। బుధుడు బుధాదిత్య యోగంలో తులలో ఉన్నాడు, 100% ఫేవరబుల్। బుధుడు తులలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కొత్త డెసిషన్స్ తీసుకోవచ్చు, ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేసుకోవచ్చు, వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం డెవలప్ చేసుకోవచ్చు। విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏదైనా కొత్త స్టెప్ తీసుకుంటే బుధుడు బుధాదిత్య యోగంలో తులారాశిలో ఉన్నాడు కాబట్టి 100% ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి। అలాగే నక్షత్రానికి అధిపతైన శని, ఉత్తరభాద్ర నక్షత్రానికి అధిపతైన శని మకరంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ఫలితం వస్తుంది కాబట్టి కష్టపడండి, తప్పకుండా ఫలితం వస్తుంది। 12 రాశుల వాళ్ళకి 100% రాశి చక్రంలో గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి మాత్రం అనుకూలం అని చెప్పుకోవచ్చు। అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటే రాబోయే కాలంలో ఆ నిర్ణయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఉత్తరభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, చెవులు గుట్టించడానికి అనుకూలం, వైద్యులను కలుసుకోవటానికి శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి ముఖ్యమైన సలహాలు వైద్యుల నుంచి స్వీకరించడానికి అనుకూలమని చెప్పుకోవచ్చు, వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు కూడా నక్షత్ర బలం సహకరిస్తుంది, కొత్తగా వాహనాలు కొనడానికి వాటిని ఉపయోగించడానికి కూడా నక్షత్ర బలం సహకరిస్తుంది, కొత్తగా ఏవైనా పదవులు స్వీకరించాలంటే అధికార పదవులు స్వీకరించాలంటే ఈ నక్షత్ర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు। బుధవారం కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం గజాననాయ నమః ఈ చిన్న నామాన్ని 21 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే 100% ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి। ఓం గజాననాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి, 100% విజయాలను అందిపుచ్చుకోండి। అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో బుధహోర ఉంటుంది। ఈ బుధహోర ఉన్న సమయంలో ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోండి, ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి బుధహోర మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో బలం అమోఘంగా ఉంది। ఇవి ఈనాటి దినఫలంలో ముఖ్యమైన విషయాలు, మళ్ళీ తదుపరి దినఫలంలో కలుసుకుందాం। మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।